హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఒక పాపులర్ అయిన ప్లేస్ చూడబోతున్నాము. ఆ ప్లేస్ ఏంటి, ఆ ప్లేస్ ఎందుకు పాపులర్ అయింది, అవన్నీ నేను మీకు చెప్తాను. ఓకే, ఈ ప్లేస్ చూస్తున్నారా? ఈ మధ్య ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్, ఫోక్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ అన్నీ కూడా బాగా తీస్తున్నారు. మంచి టూరిస్ట్ ప్లేస్ అని కూడా చెప్పొచ్చు. అదే మన పురాతన ఆండాలమ్మ ఆలయం. ఇది చాలా పురాతన ఆలయం. ఈ సుందరమైన పుణ్యక్షేత్రం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులను ఆకర్షిస్తుంది, తెలుసా? అయితే ఇది ఎక్కడ ఉందో అనుకుంటున్నారా? ఇది పెద్దపల్లి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ధర్మాబాద్ ముత్తారంలో ఉంది. ఇక్కడ దగ్గరలో ఉన్నవాళ్ళు పుట్టినరోజులు, పిక్నిక్లు ఈ టెంపుల్ గ్రౌండ్స్లోనే జరుపుకుంటారంట. ఇంకా ఇందాక చెప్పాను కదా, షార్ట్ ఫిల్మ్స్, జానపద పాటలు, ప్రీ వెడ్డింగ్ వీడియో రికార్డింగ్లు చేయడానికి ఈ స్థలం ఎంతో బాగుంటుంది అని ఈ స్థలాన్ని ఎంచుకుంటున్నారు. ఇంకో విషయం తెలుసా, ప్రముఖ జానపద గీతం, వెరీ పాపులర్ సాంగ్, ఫోక్ సాంగ్ సారంగ దరియా ఈ ఆండలమ్మ ఆలయ ప్రాంగణంలోనే చిత్రీకరించబడింది. ఇంకా బిలాల్పూర్ పోలీస్ స్టేషన్లోని కొన్ని సీన్స్ కూడా ఈ ఆలయంలోనే చిత్రీకరించారు. కృష్ణాపట్నం ఆనందయ్య కోవిడ్ మందుల గురించి ప్రజలకు అవగాహన కల్పించే పాట కూడా ఇక్కడే చిత్రీకరించారు. అంతేకాకుండా ఇంకా చాలా చాలా ఉన్నాయిలేండి. ముత్తారం, ధర్మాబాద్, కనకర్తి, కాసులపల్లితో పాటు సమీప ప్రాంతాలను ఏర్పాటు చేసిన అప్పటి స్థానిక భూస్వామి ఎర్రబాటి నరసింహరావు సుమారు 300 ఏళ్ల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించినట్లు స్థానికులు చెప్తున్నారు. పట్టణంలో ఇప్పటికే రంగనాథస్వామి ఆలయం ఉంది కాబట్టి భూస్వామి ఆండాలమ్మ కోసం ప్రత్యేక ఆలయాన్ని నిర్మించాడు. దీని స్పెషాలిటీ ఏంటి అంటే, ఏషియాలోనే ఇది సెకండ్ వెస్ట్ ఫేసింగ్ టెంపుల్ అంట. అంటే మనకి మామూలుగా టెంపుల్స్ అన్నీ ఈస్ట్కి ఫేస్ చేసి ఉంటాయి కదా, ఈస్ట్ ఫేసింగ్ ఉంటాయి, కానీ ఈ టెంపుల్ వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది. ఈ ఆలయం బయట నుండి ఇంత అందంగా కనిపిస్తుంది కదా, ఎందుకంటే ప్రత్యేకమైన నిర్మాణ శైలి. కానీ మీకోటి తెలుసా, దాని లోపలి భాగం మాత్రం చాలా అధ్వానంగా ఉంది. ఎందుకో తెలుసా, చెప్తాను. ఆలయం ఉంది కానీ ఆలయంలో విగ్రహం లేదు. నిజమండి, దేవుడి విగ్రహమే లేదు ఈ ఆలయంలో. దేవుడి విగ్రహం లేకపోవడంపై 2 వేర్వేరు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అవేంటి అంటే, ఒకటేమో గర్భాలయాన్ని నిర్మించిన భూస్వామి చనిపోవడంతో విగ్రహ ప్రతిష్టాపన జరగలేదని కొందరు చెప్తున్నారు. నిధి వేటగాళ్ళు విగ్రహాన్ని దొంగలించారని మరో వర్షన్. లోపలి భాగం అలా డ్యామేజ్ అయిపోయి ఉన్నా కూడా పల్లె ప్రకృతి వనం కింద వివిధ రకాల పూల మొక్కలను నాటడంతో ఆలయం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. సో ఇదన్నమాట మన ఆండాలమ్మ టెంపుల్ ప్రత్యేకత. ఈ ఆలయంలో దేవత విగ్రహం లేకపోయినా కూడా ఇంత పాపులర్ కావడానికి కారణాలు ఇవే. సో చూసారుగా, పెద్దపల్లి ఆండాలమ్మ టెంపుల్, దాని స్పెషాలిటీ, ఎందుకు పాపులర్ అయిందో తెలుసుకున్నారుగా. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ టాపిక్తో ఇంకో వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.